ఖమ్మం జిల్లా తల్లాడ రేంజర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆరుగురు వేటగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. అటవీ జంతువులను వేటాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆంధ్రాకు హైదరాబాద్లో ఉంటున్న నలుగురు, ఇద్దరు స్థానికులుగా గుర్తించారు. నిందితులకు 3 నుంచి 7 ఏళ్లకు జైలు శిక్ష పడుతుందన్నారు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరు వన్యప్రాణులు జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు ఇద్దరు లోకల్ లైట్ కొత్తగూడెం చంద్రగొండ మండలం నుంచి. వాళ్ళకి ఫుడ్ కానీ గైడ్ కోసం సపోర్ట్ చేశారు. ఆరుగురికి అరెస్ట్ చేశాం. మెయిన్ అక్కడ ఆఫెండర్ సుగ్రీవ్ ఉన్నారు. ఆయన దగ్గర అన్ని గన్స్ దొరికింది. దాని తర్వాత అక్కడ నుంచి మిథున్ కుమార్ చంద్రగొండ మండల్, తర్వాత వెంకట్ శ్రీకాంత్ అంబర్పేట్ హైదరాబాద్, తర్వాత నారాయణ రావు విజయనగరం ఆంధ్రప్రదేశ్, తర్వాత విజయ నాగరాజు గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, అండ్ లాస్ట్ అంటే సురేష్ చంద్రగొండ మండల్ కొత్తగూడెం.